ఇంత ఉత్సాహం ఉంటే పొత్తు ఎందుకు పెట్టుకున్నారని, మా పొత్తు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి. ఇప్పుడు కానీ కాపాడకలేకపోతే జీవితంలో ఈ రాష్ట్రం మన చేతుల్లో ఉండదు. ఇప్పటికే 30 ఏళ్ళు వెనక్కెళ్ళిపోయాం. చీకటి పాలన, చీకటి జీవోలు, అందరి జీవితాలు అంధకారం అయిపోయినాయి. మా 3 పార్టీలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 కలిసి నడుస్తున్నాము ఎన్నికల కోసం. కేంద్రంలో బీజేపీ ఉంది, అధికారంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, వైసీపీ విముక్త రాష్ట్రమే నా లక్ష్యం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఎన్డీఏ చెప్తున్నారు 400+ సీట్లు రావాలని పార్లమెంటుకి. అందుకే నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ లో 160+ ఎమ్మెల్యేలు రావాలి, 24+ ఎంపీలు రావాలి. కడప కూడా మనదే, వైనాట్ పులివెందల అన్ని వస్తే ఎక్కడుంటావో నాకే తెలియడం లేదు. అమరికి ఉత్సాహం ఉంది, ఊపు ఉంది, మీలో ఎక్కడ చూసినా ఆవేదన ఉంది. మీ ఆవేదన రేపు రాబోయే ఎన్నికల్లో ఒక అగ్నిగా మారి వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భస్మం అయిపోతుంది, అయిపోవాలి.